యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామంది మడిమె నొప్పి సమస్యతో బాధించబడుతున్నారు. ఎక్కువగా ఈ మడిమె నొప్పి అనేది పాదం అడుగు భాగంలో ఉండే కాల్కెనియస్ అనే బోన్ పెరుగుదల వల్ల ఈ సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ యొక్క ఎముక అనేది పదునుగా పెరగడం వల్ల నడుస్తున్నప్పుడు కింద మడిమ అనేది ఎక్కువగా నొప్పికి గురి కావడం అనేది జరుగుతుంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు మెట్లు ఎక్కాలన్నా కూడా లేదా మొదలు నడవాలన్నా కూడా ఫస్ట్ కదలికలో ఇబ్బంది అనేది తీవ్రంగా ఉంటుంది. అలాగే ఈ సమస్య ఉన్నప్పుడు పరిగెత్తడం కానీ లేదా ఏదైనా బరువులు మోయడం కానీ చేసినప్పుడు ఇంకా నొప్పి తీవ్రత అనేది ఎక్కువై బాధిస్తుంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు స్పాంజ్ ఎక్కువగా ఉన్న చెప్పులను వాడుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం అనేది లభిస్తుంటుంది. అలాగే ఈ సమస్య అనేది తీవ్రంగా ఉన్నప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ లాంటివి తీసుకోకపోవడం అనేది చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినా కూడా ఈ మడిమె నొప్పి అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి మాంసాహారం తగ్గించినట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. ఈ మడిమె నొప్పి సమస్యకు హోమియో వైద్యంలో చాలా మంచి మందులు ఉన్నాయి. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హోమియో మందులను వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలా కాకుండా మడిమెకు నాటు వైద్యం చేయించడం కానీ లేదంటే పచ్చబొట్లు లాంటివి పొడిపించడం కానీ చేస్తుంటారు. అలా చేయకుండా ఈ యొక్క మడిమె నొప్పి సమస్య నివారణకు సకాలంలో హోమియో మందులు కనుక వాడుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. హోమియోపతి వైద్యంలో హోమియో మందులను ముఖ్యంగా వ్యాధి లక్షణాలు మరియు వ్యక్తి అలవాట్లను వ్యక్తి శారీరక తత్వాన్ని దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతుంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడినప్పుడు ఈ సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. ఈ మడిమె నొప్పి సమస్యకు ముఖ్యమైన 3 నుంచి 4 హోమియో మందులను కనుక చూసినట్లయితే, మొదటగా లెడంపాల్ అనే మందును తీసుకున్నట్లయితే మడిమె నొప్పి అనేది కింద పాదం అడుగు భాగంలో ప్రారంభమై పైకి పాకుతున్న సందర్భాల్లో ఈ యొక్క లెడంపాల్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే నొప్పి ఉన్న ప్రాంతంలో చల్లటి నీళ్లు పోసినప్పుడు కొద్దిగా నొప్పి తగ్గినట్లుగా అనిపిస్తుంటుంది. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ యొక్క లెడంపాల్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు బ్రయోనియా. మడిమె నొప్పి అనేది చిన్నపాటి కదలికలు వచ్చినా కూడా తీవ్రమై బాధిస్తుంటుంది. ఎటన్నా వెళ్ళాలన్నా లేదా మడిమె కదిలించినా కూడా నొప్పి ఎక్కువై బాధిస్తుంటుంది. వీరికి దాహం అనేది ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయినా కూడా తీవ్రమైన మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. మానసిక స్థాయిలో వీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇంటికే వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. ఇలాంటి లక్షణాలుండి కదలిక వల్ల నొప్పేస్తున్నప్పుడు ఈ బ్రయోని అనే మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క మందు రస్టాక్స్. మొదటి కదలికలో నొప్పి తక్కువగా ఉండి తదుపరి కదలికలలో నొప్పి తగ్గుముఖం పడుతున్న సందర్భాల్లో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఈ మడిమె నొప్పి అనేది తేమతో కూడిన వాతావరణంలో అలాగే రాత్రి వేళల్లో ఎక్కువై బాధిస్తుంటుంది. వీరికి దాహం అనేది చాలా తక్కువగా ఉంటుంది. నీళ్లు తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణాలుండి మడిమె నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ యొక్క రస్టాక్స్ అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో నడుస్తున్నప్పుడు కాళ్ళు బెనికిన సందర్భాల్లో మడిమె నొప్పి అనేది తీవ్రమై బాధిస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో కూడా ఈ రస్టాక్స్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి యొక్క ముఖ్యమైన మందు ఆర్నికా.
ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మడిమె ప్రాంతంలో దెబ్బ తగిలి కొన్ని సందర్భాల్లో రక్తం కారకుండా ఉండి ఆ దెబ్బ తాకిన ప్రాంతం అనేది కమిలిపోయినట్లుగా ఉన్న సందర్భాల్లో ఈ యొక్క ఆర్నిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఉదయం నుండి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా పనిచేసినప్పుడు మడిమెప్పి అనేది వచ్చి బాధిస్తున్న సందర్భాల్లో కూడా ఈ ఆర్నిక అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ ఆర్నిక అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఇలా చాలా రకాల హోమియో మందులు హోమియోపతి వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు 30 పొటెన్సీలో ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు ఒక వారం పాటు వాడుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ సమస్య అనేది చాలా రోజుల నుంచి బాధిస్తూ దీర్ఘకాలికంగా సమస్య కనుక ఉన్నట్లయితే ఎంచుకున్న మందును 200 పొటెన్సీలో వారంలో ఒకరోజు ఉదయం ఒక డోసు సాయంత్రం ఒక డోసు చొప్పున సుమారు 4-5 వారాలు వాడినట్లయితే ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. ఒకవేళ సమస్య తగ్గకుండా మరీ ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు ఈ మందులు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. సమస్య వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మందులు వాడుకుంటూ కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య అనేది త్వరగా తగ్గుముఖం పడుతుంది. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.